అసలు స్టోరీ నేను చెప్తా బాస్ మీకు విషయం తెలుసా ఇంటికి రాగానే ఎవరినన్నా మనం వెళ్ళి ఆఫీస్లో కలవగానే లేకపోతే ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు రండి రండి కూర్చోండి రండి రండి కూర్చోండి అని అంటుంటాం కదా మీకు విషయం తెలుసా మీరు ఎప్పుడైతే రండి రండి కూర్చోండి అంటారో వాళ్ళ ఆరోగ్యం పాడైపోవాలి అని కోరుకున్నట్టు అదేంటి అలా అంటారు రెండు రెండు కూర్చుండని కామన్గా అంటాం కదా అందరినీ కూర్చుని మాట్లాడమంటాం సిట్ డౌన్ ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటాం కదా అదేంటి అలా చెప్తున్నారు అంటారా నిజంగా ఆరు గంటలు మనిషి గనక కూర్చుని ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ లైఫ్లో గ్యారంటీగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంట సిక్స్ అవర్స్ కనుక రోజుకి ఆరు గంటలు కనుక కూర్చుని ఉంటే నిద్ర ఓ ఎనిమిది గంటలు తీసేద్దాం మిగతా పదహారు గంటల్లో మనిషి గనక ఆరు గంటలు కంటిన్యూస్గా కూర్చుని ఉంటే లేదా ఏదో విధంగా కూర్చుని ఉంటే లెగ్స్ లోపల బ్లడ్ అనేది రక్త ప్రసరణ స్లో అయిపోయి బ్లడ్ ఫ్లో వీనస్ రిటర్న్ అనేది ఏదైతే ఉంటుందో అది స్లో అయిపోయి క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ తర్వాత స్లోగా ఈ రక్తనాళాలన్నీ గట్టిపడిపోయే ఛాన్స్ అయ్యి బీపీ పెరగడాలు తర్వాత స్ట్రెస్ పెరగడాలు తర్వాత బ్యాక్ పెయిన్ రావడము నెక్ పెయిన్ రావడము ఇలాగా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంట వింతేంటంటే మనం ఇవన్నీ తెలిసి కూడా ఎవరైనా ఇంటికి వస్తే రెండు రెండు కూర్చోండి అంటాం కదూ సరే ఈ రోజు నుంచి ఒక పని చేద్దాం ఎవరైనా ఇంటికి వస్తే నించో పెట్టే మాట్లాడించండి అది మరీ రూడ్గా ఉంటుందంటారా ఇంట్లో నుంచోపెట్టి మాట్లాడడం ఏంటండి అంటారా అయితే ఒక పని చేయండి ఎవరినైనా మీరు ఇంటికి పిలిచినప్పుడు లేదా ఇంటికి గెస్ట్లుగా వచ్చినప్పుడు ఫ్రంట్ రూమ్లో సోఫాలు తీసేయండి కింద చేపల్లాంటివి కానీ ఈ పిల్లోస్ వస్తాయి కదా ఇలాంటి పెద్ద లావుగా ఉండే పరుపుల్లాగా వస్తాయి కదా అవి కింద వేయించండి ఎప్పుడైతే మనిషి కూర్చుంటాడో ముఖ్యంగా వజ్రాసనంలో కూర్చుంటాడో బ్లడ్ సప్లై బాగా ఉండి వాళ్ళ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది సో మీరు ఎవరికైనా ఆరోగ్యం బాగుండాలి అని కోరుకుంటే మీ ఇంటికి వచ్చిన వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి అని మీకు అనిపిస్తే అందరినీ కింద కూర్చోబెట్టండి ఇది కనుక మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఐ థింక్ చాలా మటుకు హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన వాళ్ళ మొత్తం అలానే మరీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళని కింద కూర్చోమని చెప్పలేం కానీ అలాంటి వాళ్ళ కోసం చేరలేస్తే ఓకే కానీ పిల్లలు ఎవరైనా యంగ్స్టర్స్ లేదా కూర్చోగలిగిన వాళ్ళు మీ ఇంటికి వస్తే మాత్రం రండి రండి కూర్చోండి అని సోఫాలు చూపించద్దు కిందే కూర్చోబెట్టండి ఇది వాళ్ళకి రూడ్ అనిపించినా ఈ నిజం తెలిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా హెల్తీగా ఫీల్ అవుతారు నేను చెప్పింది ఆలోచిస్తారుగా అసలు విషయం నన్ను అడగండి నేను చెప్తాను కదా మా అసలు స్టోరీ నేను చెప్తా సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి మీకు ఏ విషయం మీద అసలు స్టోరీ తెలుసుకోవాలందో కమెంట్ చేయండి అదితి టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి